నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బస్సు డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. మోడీ కేడీ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అంటే ఈనాడు కేంద్ర ప్రభుత్వము ఈడీల పేరు మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని భయభ్రాంతి చేయడానికి చేస్తా ఉన్నారు. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. ఆనాడు ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చినాం. 10 ఏళ్ళు అధికారం చేసాం, కానీ ఎన్నడూ కూడా ఎటువంటి పనిచేయలేదు. ఈనాడు కేంద్రం రాష్ట్రం ఒకటై ఈనాడు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నిజంగా మీరు కేసు పెట్టేదే ఉంటే మీరు నిన్న అసలు తెలియక చెప్పక చేయక వచ్చి అరెస్ట్ చేయడం దేనికని ప్రశ్నిస్తా ఉన్నా. మీరంతా కూడా రెండు ఒకటై, కేంద్రం ఇటు రాష్ట్రం ఒకటై మీరు చేస్తా ఉన్నా, దీన్ని ఖండిస్తా ఉన్నా. నిజంగా కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎప్పుడు న్యాయానికి తలవెత్తి ఉంటాం మేము. న్యాయం అనేది, ధర్మం అనేది తప్పకుండా తెలుస్తుంది. దాన్ని అందరూ కూడా ప్రజలు కూడా చూస్తారు. కానీ ఈనాటికైనా మోడీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు కూనుకోవద్దు. నిజంగా కూడా ధైర్యమే ఉంటే న్యాయ విచారణ చేయండి. అది అక్రమంగా అరెస్టు మాత్రం చేయదండి. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇంత ప్రతిపక్ష పార్టీల నాయకులను లొంగదీసుకోవడం, ప్రభుత్వాలను పడగొట్టడం మానవాయితీగా వస్తూ ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేయటం అనేది చాలా గర్హనీయమైనటువంటి చర్య. గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ కేసును అగమేఘాల మీద నిన్న మరి శుక్రవారం నాడు అంటే తెల్లవారితే శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు ఉన్నాయని చెప్పి చూసి ఈనాడు మరి నిన్న కోర్టు మూసివేసే కోర్టు సమయం అయిపోయేటువంటి సందర్భంలో ఆమెను అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. ఈనాడు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతలలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఈనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కవిత మీద నిజంగానేమో మొదలేమో సాక్ష్యం అని చెప్పిండ్రు, ఇప్పుడేమో నిందితురాలని చెప్పిండ్రు. నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం. న్యాయం మా వైపు ఉంది. నిర్దోషిగా మేము బయటకు వచ్చేటువంటి తప్పకుండా బయటకు వస్తాం. మేము ఎటువంటి దోషం కూడా చేయలేదు కాబట్టి తప్పకుండా మేము కడిగిన ముచ్చంలాగా మా కవిత మళ్ళీ బయటకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి అక్రమ అరెస్టులను కనుక నిలిపివేయనట్టయితే తప్పకుండా ప్రజాగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఎందుకంటే ఈనాడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో, ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందనేటువంటి సందర్భంలో నిన్న అరెస్టు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. బీజేపీకి ప్రజలు ప్రజాక్షేత్రంలో తప్పకుండా చేదు అనుభవాన్ని ఎదురు చూసేటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.